ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించిన వెంటనే ధాన్యాన్ని తూగం వేయకుండా తీవ్ర జాప్యం వహించడం వలనే రైతులకు అకాల నష్టం వాటిల్లింది అని కాంగ్రెస్ నాయకులు నాగశేఖర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో తడిసిపోయిన ధాన్యం కుప్పలను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడం వలనే రైతులు తీవ్రంగా నష్టపోయారని కాంగ్రెస్ నాయకులు నాగశేఖర్ పేర్కొన్నారు. బోయినపల్లి మండలం విలాసాగర్ తదితర గ్రామాలలో వడగళ్ల వాన వల్ల నష్టపోయిన పంట పొలాలతో పాటు వరిధాన్య కొనుగోలు కేంద్రాలను ఆయన ఆధ్వర్యంలో శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరిధాన్య కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం మాటలే తప్ప చేతల్లో ఎక్కడ కనిపించలేదని, అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం, తాత్కాలిక వనరులు అందుబాటులో లేకపోవడం వల్ల రైతుల ధాన్యం తడిసి ముద్దైందని పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేసి వారికి సరైన న్యాయం చేయాలని, కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన వెంట ఎగుర్ల కొమ్మరయ్య, మనోహర్ రాజేశం, పరశురామ్, అనిల్ మల్లికార్జున్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని విలాసాగర్ గ్రామంలో ఉన్నాము. ఈరోజు వడగల్ల వాడ వాణి దాదాపు నెల్లోళ్ళు అయిపోయింది. రైతు పంట సాగు చేసి కోసే ముందర రాళ్లవాడి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు ఆ వడ్లు తీసుకొచ్చి సెంట్రల్ తీసుకొచ్చి దాదాపు 20-25 రోజులు నెల్లోళ్ళు అవుతుంది. ఇప్పటికీ వడ్లు కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయలేదు. అంతేకాకుండా విత్తనాలు కూడా చూడు, వడ్లు చూడండి, మొలకెత్తినాయి. ఈ మొలకెత్తిన వడ్లు తీసుకొచ్చి నెల్లులైనప్పుడు కూడా కొనుగోలు చేతలేరు. తేమ శాతం ఉంటే 16-17 తేమ శాతం ఉంటేనే కొనుగోలు చేస్తారని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ పౌర సరఫరా శాఖ మంత్రి గంగులా కమలాకర్ ఏం చెప్తున్నారంటే, తడిసిన ధాన్యాన్ని కొట్టాం, మొలకెత్తిన విత్తనాలు కొంటాం, రంగు మారిన కొట్టాం అంటారు. కానీ అధికారులు మాత్రం దానికి ఏకీభవిస్తలేరు. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం. విలాసాగర్ గ్రామం నుండి రైతు పండించిన ప్రతి ధాన్యాన్ని మద్దతు ధర పెంచి కొనుగోలు చేయడం డిమాండ్ చేస్తున్నాం. తేమ శాతం సంబంధం లేకుండా తడిసిన రంగు మారిన ఖచ్చితంగా కొని రైతుకు మద్దతు ధర పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రోజుకు ఒక లారీ లోడ్ మాత్రం వస్తుంది. అధికారులు ప్రతి ఐకేఎఫ్ సెంటర్ కల్లా కొనుగోలు సెంటర్ కాడ 4-5 లోన్లను పంపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉద్యమం చేస్తాం. రైతులను కాపాడే బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు రైతులు ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు వినండి ఒకసారి రైతులు మాట్లాడే బాధ వినండి. రైతులు చెప్పు అసలే కొంటలేరు సార్, ఏం చేసాడు మేము మా బతుకు దండిగా సార్ వడ్లు వచ్చిరా కొనుగోలు లేదు, అచ్చలేదు. మేము నేర్పుతున్నాం, మళ్ళీ గుప్పబోతున్నాం, నేర్పుతున్నాం, గుప్పబోతున్నాం. పరదల్లేవు నాంతున్నాయి, ఎప్పుడు రోజు నాంతున్నాయి. గాడు పచ్చి లేపే పారేస్తుంది పరదల, పరదలు లేపే వరకు ఇవన్నీ తడుతున్నాయి. తడిచి అడుగు పట్టి మొలకలు వస్తున్నాయి. మా గతేంది ఎప్పుడు రోజు పడుతున్నాం. ఇప్పుడు నెల కరెక్ట్ నెల అయిపోయింది.